రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్. సింహరాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు ఉండవచ్చు. రుణాలు, లోన్లు వంటివి కొంత మానసిక అశాంతి కారణమవుతాయి. చిన్నపాటి అవమానాలు, తగాదాలు ఉండే సమయం అని చెప్పవచ్చు. జాగ్రత్త వహించాలి. అయితే సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి సానుకూలత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చురుగ్గా పనులు నెరవేరుతాయి. భూములపై పెట్టుబడులు, లావాదేవీల విషయంలో కొంత గోప్యత అవసరం, లేదంటే అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ప్రజాదరణ పొందుతారు. మార్కెట్లో మీ పేరు వచ్చిందనే సంతోషం కలుగుతుంది. ఆర్థికపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్తువులు, యంత్రాంగములు వంటి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. చేతిలో ఎలాగా డబ్బు నిలవడం లేదు, ఏదైనా వస్తువులు అయితే ఉంటాయి అన్న ధోరణితో డబ్బులు లేకపోయినా ఏదో ఒకలాగా ఏర్పాటు చేసుకుని కొంటారు. నూతన వస్తువు సేకరణ జరుగుతుంది. ఏదో విధంగా డబ్బు చేతి అనడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు, వారసత్వ తగాదాలు ఉన్నవారికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యవహార విషయాల్లో కార్యజయం, అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కొంత ఊరట లభిస్తుంది. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొంత జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కళారంగం వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకునే అవకాశాలు వస్తాయి. సమయానుకూలంగా మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఉన్నతికి ప్రతిష్ట లభిస్తుంది. ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు కాపాడుకుంటారో మీ నడవడికను బట్టే ఆధారపడి ఉంటుంది. విద్యార్థిని, విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. అంగట్లో అన్నీ ఉన్నా కొనలేని పరిస్థితి అన్నట్టు మీ ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ అది సానుకూలంగా అక్కడికి రాదు. నలుగురిలో పలచన అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోండి. ఏకాగ్రత చాలా అవసరం. ఇతర విషయాలలో ఆలోచనలు తగ్గించుకుంటే మంచి ఫలితాలు మీ సొంతం అవుతుంది. ఈ రాశివారు ముచ్చప గణపతి లాకెట్ ధరించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యమైన మనవి, విద్యార్థుల కొరకు సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికై వసంత పంచమి పర్వదినం పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. కావున ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ఈ హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు వైట్. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.